ఒకనాడు దైవచింతనకు మోక్ష సాధనకు పవిత్ర దేవాలయాలెన్నో భారతదేశంలో నిర్మించారు లోక కళ్యాణానికి దేశ సౌభాగ్యానికి ఆధునిక దేవాలయాలెన్నో నిర్మిస్తున్నారు ప్రవహించే ఆ మహానదిని మానవుని మేధస్సు బంధించి దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి వాహిని వారు సమర్పించు బంగారు పంజరం జటలోని మినువాకతో పై నటించు నెల రేఖతో
రెండు కాళ్ళు రెండు కళ్ళు ఒక చిన్న ముక్కు ఒక పెద్ద నోరు కూళ్ళంతా పొగరు వక్కోటు తలకో టోపీ చేతిలో బందూకు కాళ్ళకు బూడిసలు ఏంటిరి మొహం నువ్వును ఏయ్ పిల్ల మాటలు జాగ్రత్తగా రాని ఇదిగో పిల్లగల్లా నాట మక్కిలు ఎగతాయి యావర ప్రభు సోడు మల్ల నీ తొస్సాటి ఆడడానికి నువ్వు ఢిల్లీ సర్కార్ వా వద్దని చెప్పడానికి వెన్ ఛాన్స్ కి రానివే ఆ రానికి నీ ఇల్లతది ఈసారి పిట్టల్ని కొట్టు పిట్టల్ని కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా బాద్మాష్ ఏం కుసినావు హవల్దార్ నర్సమ్మల్ని పిట్టంటి ఏకడావ్ ఏయ్ నీలి హగ్లింగ్ అట్టి జనాలు నోరు సంభాయించుకొని మాట్లాడు ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయి దొరా సైతాన్ ఎవరు అనుకున్నావు ఇంజనీర్ దొరతలడాయి చేస్తావు ఈ పిల్ల నా మ్యాన్ కోడలు దొరా మన రామ్లు గాడి చెల్లెలు తప్పు మాఫ్ చేయి దొరా ఏ నీలి దొరికి దండం పెట్టు ఇంద్ర నా తప్పే ఉంది మామా ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలని లగిత్రే నువ్వు దొరక సవై తీసుకోసడా సూడు మల్ల ఏ లోలికో చిన్న పెద్ద లేకుండా మాట రేపు నీ కూతురు పెళ్లి చేయి 1000 రూపాయలు నగలెడతా వ్యాపారం అంటే వ్యాపారమే పత్తా 14 రూపాయలకి పైసా తగ్గదా నీకు తెలియందే ఉండదు బావ ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టారు ఇంకా సర్కార్ సిమెంట్ ఏదో తేరగా వచ్చిందని కంట్రోల్ రేటుకు రూపాయిన్నర తక్కిచ్చి ఇచ్చేస్తున్నాడు నాకు తెలుసులేవయ్యా అందుకేగా లాటు లాట్ అంతా నువ్వే మనకు చేసేది మాత్రమే ఉండదయ్యా నాకు ఎలా కడుగుతా కంట్రోల్ రేటు కన్నా బ్లాక్లు తక్కువైతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి చేసేం బాగు పడుతుంది అంట चूडी గొడవం తెచ్చి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా మిక్సర్ లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది తగ్గితే ఆయన బాబు గడి ఇల్లేమని కడుతున్నావా ఆ ఇదంతా సర్కార్ తప్పులే బావా ఇంకా చూడు ప్రాజెక్ట్ లో తొందరగా కావాలంటారు ఆ ఇట్లాంటి మరమేకులు లాంటి ఇంజనీర్లు పంపిస్తారు పనులు ఎట్లా జరుగుతాయి అంట ఆ వెంకటరామయ్య అయ్యా పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్ ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా ఈ పూలు కొడడానికి నీకు ఎవరు ఇచ్చారు అధికారం ఏమిట అలా చూస్తున్నావు నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాను అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొడడానికి నువ్వేం ఢిల్లీ సర్కారువా మాఫ్ చేయదరా తప్పైంది ఏయ్ ఎందుకు ఆ పూలు తీసుకున్నావు ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లోనే అందంగా ఉంది సార్ శ్రీగారు తమరిని రమ్మంటున్నారు సార్ అలాగే కొంచెం మురిగిందయ్యా బాబు ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాలు లెక్కెడుతున్నాడయ్యాగో జీపు ఇంజనీర్ గారు ఇట్టే వస్తున్నారు సలాం దొరా సలాం ఏ సంగు రాళ్ళు మూసే చోట జనం ఉన్నట్టే లేరు అయ్యో దొరా అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్ నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను ఏ రామయ్య ఇలారా రాళ్ళు మూయటానికి ఎంత మందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్ 300 పెట్టిండి అయ్యా అదేంద్రా ఆధారేసింది నేనైతే 500 మందిని పెట్టిండాయా మరెంతమంది కనిపించరా ఎట్లా సచ్చింద్రో పద్మాసులు పాన్ కని పానీ కని చా కని వెళ్ళిపోయింది అరే కపూర్ జనాంతి గోల్కారా జల్దీ త్వరగా గుస్తాడు
కాశీకి రాణి మాఫ్ చేయదరా తప్పైంది గాల్కి ఎగురొచ్చింది తీసుకో ఇదిగో తీసుకో సార్ జీప్ వచ్చింది సార్ వస్తుంది चादावता తల కొంచెం పైకి అంత పైకి కాదు కొంచెం కిందకి ఏ జంగలి అంత కిందకి కాదు కొంచెం పైకి అదేందరా నుగట్ల కిందకి సొత్తుంటే మరి నేను ఎట్లా కనబడతా మరి తలగట్ల కిందకి గట్ల మీదకంటే మరి గట్ల గట్ల ఇలారా రమ్మంటే మళ్ళా బొమ్మ ఆ బొమ్మ కోసం వెళ్ళారా చూడు చూడమని అంటారు చూడు అగ్గో అగ్గో ఏ చిత్రం కొండల గొట్ల సెట్లు అన్ని కనిపిస్తున్నాయి దరా మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేవేలా కనిపిస్తాయి కనిపిస్తుంటేను ఇప్పుడు తెలిసిందా ఓ ఇంక పోయి నిలబడతా బొమ్మ దిద్దరా మరి వచ్చిన నిలబడితే బొమ్మ రాదే మళ్ళా గట్లా నువ్వు పాట పాడాలి చూడు మళ్ళా నాకేట వస్తాయి దరా మళ్ళీ గట్లా పాడకపోతే బొమ్మ రాదే నా పాటే బాగుంటదరా పత్తి పదాలు రావు అన్ని పిచ్చి పిచ్చి పల్లి పదాలే పోనీ అవే పాడు ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా నేను వెళ్ళేదనుకున్నావా నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుందరా పోనీ సిగ్గుపడుతూనే పాడు మావి చెట్టు నీడ ఎవరో
నల్లకనుల నాగస్వరము ఊరేరు ఎవరో आय नवाब का मेनमाव रामकोटय अम्मा कूतरु पद्मा बस्ती अम्मायल की अंत गोपरा देवतला It's all right. I understand you. Arthamayindi. డియర్ కుక్కపిల్ల నువ్వు బావ్ బావ్ అన్నావు ఈ సచ్చిదానంద ముని లవ్ లవ్ అన్నాడు హాయ్ ముని ఏ పద్మ ఐ యామ్ సారీ ఐ మేడ్ యు వెయిట్ నీ కోసం వెయిట్ చేశాను ఒక మంచి పాట రైట్ చేశాను వింటావా కుక్క మెరిసెను మోక పెరిగెను కుక్క మురిగెను బౌ 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 చీమ కరుతును దోమ కొరకును ప్రేమ కరుతును లవ్ 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 దయుడరే దియరే డౌన్స్ విడుగుము నౌ 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 జీన్స్ తొడుగుము నౌ 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 డౌన్స్ విడుగుము జీన్స్ తొడుగుము డాన్స్ సలుకుము నౌ 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 లౌ 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 హలో లౌ లౌ
bow 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 వరుస బొత్తిగా నాకేం నచ్చలేదండి. మీ అక్కయ్య చూస్తుండగా చీంపోతు కడితే ఏమిటా చిందులు బందులును? అదేనే నేటి నాగరికత. నాగరికత నాశనం వెళ్ళిట్టే ఉంది. అసలు మీ గారా బోలా ఇలా పాడైపోవడం కారణం. గౌరీ ఒక్క మాట చెబుతాను విను. ఏమిటి? కావాలని ఏ తండ్రి తన పిల్లల్ని చెడగొట్టుకోడు. కొత్త నాగరికత గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. నీ మాట నా మాట వినేదెవరు? దాని వేషం చూస్తే ఆడదనాలా మగాడనాల? ఆడ మగా కాబట్టి మరి సెకండ్ అంటే ఏం తప్ప? పెద్ద చెప్పొచ్చు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు నిన్ను కొండల్లో పడేశారు, నాగరికతకు దూరంగా. బావా వన్ సెషన్ అక్కడే ఏ కొయిదాన్ని వచ్చి పెళ్లి చేసుకో, జత ఫస్ట్ క్లాస్ గా ఉంటది. బావా అలాగే మాట్లాడ. నీకెప్పుడు జ్ఞానం వస్తుందో, పెళ్ళయిన తర్వాత మీ కాపురం ఎలా నడుస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళి 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 కాఫీ తీసుకురా. ఐశాల్యుడు ఇవాళ తెల్లవారుజాము ఎంత మంచి కలొచ్చింది అనుకున్నావు? నువ్వు పద్మ పెళ్లి పెట్టి మేము కూర్చున్నారట. వచ్చే జనం పోయే జనం శనాయి వైద్యాలు బ్రహ్మాండం బ్రహ్మాండం. కాలేమిటే నీ మొహం? రేపు పొద్దున జరగబోయేది అది. బాబు స్నానం చెప్పుకుంటా నాయన. జున్ను తెచ్చినా దర్వాజాకు తాళం వేసిండ్రు. అయ్యగారునెవరమ్మా? పట్నం పోయిండ్రు. పట్నం పోయిండా? ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసమ్మా, దుర్లక్షణం వచ్చినప్పుడు వస్తారమ్మా. ఓ సిట్ డౌన్ మిస్టర్ వేణు. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎందుకు వచ్చినట్లు? రంగయ్య చెప్పిందంతా మీరు వినే ఉంటారు, నేను పంపిన ఫైల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి. మై డియర్ యంగ్ మ్యాన్, నీ నిజాయితీ నేను అనుమానించడం లేదు, కానీ ఈనాడు దేశంలో కంట్రాక్టర్స్ ఉన్న పలుకుబడి మరి ఎవరికీ లేదు. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మమ్మీ ఈ రాత్రి డిన్నర్ కు ముని తీసుకొస్తాను, బావుకు మా కొత్త సంగీతం వినిపిస్తాం. అమ్మా పద్దు,
నా మాట వినమ్మా. చూడు, నీ బావి ఊర్లో ఉన్న నాలుగు రోజులు ఆ సీంపోతు గాని మన సాయలకు రానివ్వకు. అసలు వాడికి పిచ్చేమో నాకు అనుమానం. బ్రహ్మాండం అనుమానం ఏమిటేడి మోహం, అక్షరాల నిజం. డాడీ ఇన్సల్ట్, మా మునిని పిచ్చివాడు అన్న వాళ్ళంతా పిచ్చివాడు. ఈ పిచ్చి లోకాన్ని దిస్ మ్యాడ్ 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 వరల్డ్ కలిపి కల్లోలం చేసే కళాకారుడు మా ముని. మా విషంసేనకు రథసారది. విషంసేన? ఇదేమిటే విషంసేన? వి అనగా విప్లవం, సమ్ అనగా సంగీతం, సేన అనగా సేన. విప్లవ సంగీత సేన. ఈ విప్లవ సంగీత సేనకు రథసారది శ్రీ సచ్చిదానంద ముని. విప్లవం వర్ధిల్లాలి, జై విప్లవం వర్ధిల్లాలి, జై జై. బ్రహ్మాండం బ్రహ్మాండం చూశావా నీ కూతురు? ఏమిటి అమ్మాయి శానలు అంటుంది? అవునే, ఇది శానల యుగం. హిందీ సేన, శివసేన, తమిళ సేన, గోపాల సేన, రక్షిత సేన, ఆ సేన, ఈ సేన. అలాగే ఈ మునిగాడు వాడో సేనలు ఏవదీశాడు, సంగీత సేన. ఎందుకు ఈ సేనలో యుద్ధానిక? ఏ దేశం మీదకి? పరాయి దేశాల మీదకి యుద్ధానిక. అమ్మమ్మమ్మమ్మమ్మ అంటారు మనలో మనం తనుకోవడానికి. ఇలా కొండల్లో కోనల్లో ఎన్నాళ్ళని ఒంటిగా ఉంటావు? నేను అదే అంటున్నానక్క. పద్మ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నదేగా ఈ సంబంధం. ఎదిగిన పిల్లని ఇంట్లో ఎన్నాళ్ళని దాచాం? ఈ విషయం ఇలా సందిగ్ధంలో పెట్టడం మంచిది కాదు. నీ అభిప్రాయం ఏంటో చెప్పు నాయన. నా పెండ్లి విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదమ్మా. ఆలోచించి చెప్తాను. నీ మాట కూడా లక్ష్య పెట్టకుండా ఆలోచన చెప్తా నువ్వు అని వెళ్ళిపోతుంది. నీ మొహంలా ఉందే ఆలోచిస్తాను అంటే ఏమిటి అర్థం? ముహూర్తం ఎప్పుడు పెట్టాలా అని ఆలోచిస్తాను అని అర్థం. శుభం, గంట కూడా కొట్టింది. అగో నీలి, ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ దగ్గర అమ్మకు మందు పట్టుకపో. బాలయ్య ఇంటి దగ్గర చక్కెర కొని పెట్టిన తీసుకపో. రాములు, ఇది ఇంటివా? ఏంది మావ? ఆ ఇంజనీర్ ఏనుగోపాలయ్య మళ్ళా ఇంటికి రాడు. ఏం జరిగింది? మంచోడు అందుకే మంచిగుందందుకే. మా రంగాయ ధర ఇన్ఫ్లుయెన్సా పనిచేసింది. కాంటాక్టర్ రంగాయతో లెగ్యులేషన్ తెచ్చుకుండు, భర్తలో పాయిండు. అంతేలే, మంచికి కాలం కాదు. ఆ పద్మాసుడు చెప్పిండో నువ్వు ఇంక రావని. దొరా దొరా, నాకెంత సంబరంగా ఉందో చెప్పలేదు. దొరా దొరా, నువ్వు ఏడా ఉండాలి దొరా, నువ్వు ఆడు పోకూడదు. ఏమో దొరా, వస్తాను. మదరచిండు 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 అమ్మా.
తగ్గదు బావా, నువ్వు అంతా అయిపోయిందంటే మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదు అయ్యింది. అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు, నా మించి మోసం చేసి ఆళ్ళు ఏం బాగుపడతారు. అంతేలే, రేపు ఎలక్షన్ లో మన దగ్గరికి రారు. అయితే బావా నాకు తెలవి కడుగుతా, అసలు ఈ పీడ ఇరగడైపోయే మార్గం ఏది లేదా అని. ఎనకటకో సన్నాస్ అన్నాడు, తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరు నుంచి ఏం కర్మ, ఆ ఇంజనీర్ గారిని ఈ లోకం నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది చూస్తావుగా. మా అమ్మ మా అత్తయ్య మా మామయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేమన్నావు? నిన్ను అడిగి చెప్తానన్నా. చూడు మల్లా, పోదరా. చెప్పు మరి, నువ్వేం చెప్తే అది చేస్తాను. అదేటి దరా, లగ్నం చేసుకోమంటే ఖుషీగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? ఓ చాలా మంచిగా ఉంటది, లడ్డు బిర్యానీ చీరలు నగలు డోలు సన్నాయి. ఓ పిల్ల దేవుడు దరా, బాగా చదువులు వస్తాయా, దిండిగా పైసలున్నాయా, పిల్ల మంచిగా ఉంటుందా? ఓ చాలా మంచిగా ఉంటది, ఇక్కడ దగ్గరే పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు దరా? నువ్వెప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంది దరా తమాషా, పెళ్లి కూతురు ఎక్కడైంది జోబులో ఉంటుందేంటి? ఇదిగో ఎలా కొలవాడుతున్నా వదా, వద్దు దొరా వద్దు, ఈ గరీబ్ పిల్లతో ఎలా కొలవాడద్దు. వెళ్ళకోవడం కాదు నేల, నిండు మనసుతో చెప్తున్నా నేల. నీలా వద్దు దొరా, నాకు చదువు రాదు, బాస రాదు. ఈ గరీబ్ ఇంటి పిల్ల నీకు వద్దు దొరా. చదువు భాష పైసలు నీలా, నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయా. చెప్పు నేల, నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నేల. దొరా ఎలా చెప్పను దొరా, నా గుండెల్లో దడగా ఉంది, ఇదంతా కల్లా ఉంది దొరా. నేల చెప్తున్నాను, అది ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు, ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకు, చదువుకున్నాడు ఆడుకుంటా దుబ్బుద్ది. కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా. హవల్దార్ నరసింహులు అంటే తెలవనోడు ఎవడంటా ఈ వైదవ రాజ్యం? ఆ ఇంజనీర్ మాయాలు పాముతో సెలగాట పడతాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ దొర అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా, మీ బిడ్డ మా బిడ్డ కదటయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంట, వాళ్ళకి పెళ్లిగాని పిల్ల పరాయి మగోడుతో తిరగటం తప్పుగా లేదో ఏందో మరి. జనం నో సంభ్రాంచుకొని మాట్లాడు.
సంగు ఇంత రాత్రి వేళ వచ్చారు రే దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా కాదు గంట కంటే పెద్ద పని మీదనే వచ్చు హవల్దార్ చెన్నబసవయ్య మనవడు నర్సింహుల కుటుంబం అంటే ఏంటో చెప్పి పోదాం అనొచ్చు కూర్చో నర్సింహ గారు రే ముసలయ్య ఇంకా నాలుగు కుర్చీలు తీసురా మర్యాదకు మెచ్చినం పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు గెక్కలిపోయింది ఈ మర్యాద ఓ అదే ప్రొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటా దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింటే మాట్లాడుతూ నరసింహుల గారు ఆవేశపడకండి ఆవేశం కాదురా కన్న కడుపులో రగిలే మంట జీపు జరసేపు గక్కడే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు నరసింహుల గారు నేనంత అపరాధం ఏం చేయలేదు నేలను గురించి ఎవ్వరూ ఏమీ అనుకోనక్కర్లే నేను ఆమెను మనసారా ప్రేమించానో పెళ్లి చేసుకుంటాను జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలి ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం నచ్చుడుగా మాటలు జాగ్రత్తగా రానివ్వండి నీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పనేనా ఇది అగౌరవమైన పని నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను నీలో నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా నీ మాటల్లో నిజాతి కింద ఉంటే మీ పెద్దల్ని నాతో వచ్చి మాట్లాడమను అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు నీకేం అనుమానం అక్కర్లేదు మా అమ్మగారు వస్తారు మీతో అనే విషయాలు మాట్లాడతారు థ్యాంక్ యూ వద్దు దొర వచ్చుకోండి తీసుకోండి అయితే సంగమేశ్వరం గారు జాగీరు పోయాక మీరు ఈ పల్లెకొచ్చి చేరుకున్నారన్నమాట అవును దొర దొర జర కాఫీ తీసుకోండి మీ పేరు రామలింగయ్య కదూ అవుదొర హవల్దార్ నరసింహుల గారికి మీరేమవుతారు కొడుకు దొర మన నీలమ్మకు అన్నగారు ఓహో బ్రహ్మాండం బ్రహ్మాండం నీలమ్మ గారికి అన్నగారు రామ్మా కూర్చో నీ పేరే అమ్మా నీలమ్మ ఎంతవరకు చదువుకున్నావు బడికి అంపేలేదు సానమ్మ
ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం వినవా అక్కయ్య, పెద్ద బాల శిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొరా చదువుల పైసల్లో మీతో బరాబర్, ఏదో గిట్ల దేహి అనుకుండా బతుకుతున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా ఒక్క మాట చెప్పు, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాంతం దగ్గర సత్కారం చేసి తాక మాతానలే దొరసన్న పోయా. మేము చేయగలిగిందల్లా ఒకటేనమ్మ. నమస్కారం. అయ్యో ఎంత మాట. వెళ్ళొస్తామా? పెద్ద బాల శిక్ష చదివించుండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష ఆ వేషం ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను ఆ వేషాన్ని ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు మరి దేని చూశావు నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్న సంఘం చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కర్లే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మామయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించనాయన. అమ్మా అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తుంది. అల్లుడు సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు కానీ ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే మధ్య నాకెందుకు, మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటే ఒక్కటి, అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేనేదైనా భరించగలను కానీ నీ కన్నీరు మాత్రం చూడలేనండి. చెప్పమ్మా ఈ పెళ్లి వద్దన ఒక్క మాట చెప్పమ్మా, మానేస్తాను. కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరో నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం, మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికన్నాను కాని పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు. వాళ్ళు వింటే పొమ్మంటారు. అదేనా వ్యవమారం కంటే. బయటికి పోతే చిప్ప చేతికి వస్తుంది, ఇక్కడుండే మనం సాధించాలి. ఈ బొమ్మల పెళ్లి చూడు, కొత్తగా పల్లెటూరు వెళ్ళిన ప్రతి బస్తీ వాడు పచ్చిక పైళ్ళు, పంట కాలువలు, పచ్చని చేలు, నల్లని మబ్బులు, తెల్లని కొంగలు ఇవన్నీ చూసి ఆహాహాహాహా ఇంతకన్నా స్వర్గం ఏముంది అనుకుంటాడు. 4 రోజులు పోయిన తర్వాత పెంట కుప్పలు, మురిగ్గుంటలు, మొరట మనుషులు ఇవన్నీ చూసి భయపడి తుర్రుమని పట్టణం దారుకుంటాడు. అంతేననుకో ఈ పెళ్లి కూడా. చూడు మనం బతికుండగా ఆ పిల్లని ఇంట కాపురం చేయనివ్వం, సరేనా? అయ్యగారు చెలబాబు గారు బయలుదేరుతున్నారు, నాకు సెలవు ఇప్పించండి అయ్యగారు. అందరా
బ్రహ్మాండం బ్రహ్మాండం చూసావా గౌరీ, నోరు చెప్పేదొకటి చెయ్యి చేసేదొకటి. ఏమే నేను చెప్పిందో జ్ఞాపకం ఉందా? అదెంత పని అయ్య గారు, ఏడా తిరిగే లోపల ఎవరికి వారే యమునా తీరు కాకుంటే నన్ను మందర అనకండి. బ్రహ్మాండం బ్రహ్మాండం, నీ పేరే మందర, రామాయణం అంత కథ నడిపించవు. వస్తానమ్మ గారు, వెళ్ళొస్తానయ్యా. ఇది భవ అందరికీ చెప్పారా? ఆరు గంటలకల్లా అందరూ దయచే. సుబ్బారావు గారిని సరస్వతమ్మ గారిని త్వరగా రమ్మని చెప్పాలి. అలాగే సార్. అమ్మగారు ఎందుకు అక్కడ మేకుడుతున్నారు? ఆ పల్లెని చేయడానికి మేము లేము. ఉండాలే, ఓరు తరకాయలు ఏనాడు కట్టండి ఇల్లు చూడు. మళ్ళా మరికట్టు దొంతులు లేవు, దూలాలు లేవు. మరికట్టు ఉట్టి కట్టాలా, మరికట్టు దండం కట్టాలా? మళ్ళగారయ్యే ఆ సున్నోరంగులు వేస్తే అవుతారా ఇల్లు? ఇంటి నిండా కుర్చీలు బెంచీలు ఉంటే సారా? అమ్మగారు తోటలో విందు మాట మర్చిపోయారా? తొందరగా ముస్తాబు కావాలమ్మా, లేకుంటే అయ్యగారు కోపం వస్తుంది. ఏమిటి పోలేరమ్మ వేషం? చూడు మళ్ళా కొత్త పెళ్లి కూతురు ఇంకెట్టుంటుంది. ఈ పగటి వేషంలో నిన్ను చూస్తే టీకి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. అందరా అమ్మగారు అవతారం మార్పించి తొందరగా వేరే బట్టలో నగలు వేయించు, మాకు టైం అవుతుంది. నేను చెప్తే విన్నారు? ఈ కాలం మొగాళ్ళకి ఈ సింగారింపు నచ్చదమ్మా. అదండి క్షణంలో ముస్తాబ్ చేసి తీసుకొస్తా. హలో సుబ్బారావు, నమస్కారం. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ వెరీ లేట్, కొంచెం ఆలస్యమైంది. అమ్మగారు అమ్మగారు త్వరగా కానివ్వండి అమ్మా, టైం అయిపోతోంది. మన పురాణంలోనే చెప్పారుగా భార్య అర్థాంగి అని. బాగా అన్నావు తమ్ముడు, ఆ మాట కాస్త గట్టిగా మీ బావగారి బుర్రలోకి ఎక్కించు. వెళ్ళామంటే పర్మనెంట్ సర్వెంట్ అని ఆయన అభిప్రాయం. అవును అంతే అంతే, అదే ప్రాబ్లం. పది మందిలోనూ చెప్పకూడదని ఊరుకున్నాను. మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి సర్వెంట్ అని. నమస్తే. నమస్కారం చెప్పమ్మా. నాకు కాదు. నమస్కారం. శ్రీమతి సీతాదేవి. నమస్కారం. ఇగో మందర, చెయ్యి అంటే నీదే చెయ్యి. మందర అంటే మందర, నా పేరే మందర కాదు. మా అమ్మ నాన్న ముద్దుగా పెట్టిన పేరు మందార మాల. మాకు ఇదే మందార మాలాజీ, జర ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, ఉన్నవని తిని ముందు ఐస్ క్రీమ్ తీసుకొచ్చిస్తాను. మిస్టర్ వేణు, మీ శ్రీమతి గారికి ఒక చిన్న మనవి. అమ్మా నీలాంబరీదేవి గారు, మీ గానామృతం ఒక్కసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్లీజ్. పాట పాడమంటున్నారు, తప్పు, పాడాలి, పాడు. నా మాట విను, ఒక్క పాట పాడు ప్లీజ్. నా మాట విను. పాడమ్మా. సిగ్గెందుకు?
అంత మన వాళ్ళే ఇంకోసారి సూడు మల్ల అన్నావంటే నీ నాలుకి మీద వాత పెడతా కోపం పోయిందా రాజా నిజం ఆ చందమావ తోడు
your hat, please. Thank you. Raja, kasko. Me gurrengar sachcha. Gurrengar sachcha ra? Rani, kasko. నా బంటు గారు వెళ్తున్నారు, నీ మంత్రి గారు చచ్చారు, నీ మంత్రి గారు చచ్చారు. అంత అబద్ధం, మంత్రులు ఎప్పుడు చావరు, బంట్లే చచ్చేది. ఓడి ఉండు కర్రా, ఎఫ్ఓడి ఉండు భోజన మో జి ఓడి గుడ్డు. రాజా గుడ్డు అంటే ఏంటి? ఇంకోసారి చూడు మల్లన్నా ఉంటే నీతో మాట్లాడు మానేస్తా. ఇంకనలే రాజా, జీవోడి గుడ్డు అంటే ఏమిటి? గుడ్డు కాదు, గుడ్ అంటే మంచి అని. నీలా గుడ్ అని ఎవరు చెప్పారు? నువ్వే. కాదు కాదు, మీరు. సరే, టైం 1 గంట కావస్తుంది, ఇంతవరకు నిద్రపోకుండా ఏంటిది అంతా? ఇది పెట్టుకోమ్మా, ఎంతో ముచ్చటగా ఉంటుంది. అది అయ్యగారికి ఇష్టం ఉండదు అమ్మా. ఒక్క మాట అంటాను, కోపడకు. అన్ని అయ్యగారి ఇష్టమేనా? అమ్మగారి ఇష్టం అంటే ఏమీ లేదా? ఈ పస్తి మొగాల సంగతి నీకు తెలియదమ్మా. అయ్యగారిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. చాలే, ఇంకోసారి ఇలా అన్నా ఉంటే చూడు. అంతే అంతేలే అమ్మా, నౌకరీ ఉన్నాను. ముందు ముందు నీకే తెలుస్తుంది. జాబు ఇది మీకు వచ్చింది. మిస్టర్ వేణుగోపాల్, అసిస్టెంట్ ఇంజనీర్. పర్వాలేదు, చదవు. చిరంజీవి వేణుకు అమ్మా శిష్యులు. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. రేపు పండుగకు నువ్వు కోడలు హైదరాబాద్ రావాలి. కోడలకి కొత్త నగలు చేయించాను. అమ్మను బాగా కాకపట్టావే. అడక్క ముందే వరాలు ఇచ్చే దేవతను కాకపట్టాలా? మాటలు బాగా నేర్చావు. నేర్పింది మీరేగా. డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? దిగా, దిగుతావా లేదా? ఉండి, నీ పని చెప్తాను. కొడతావా రాజా? కొట్టు. దొంగ, నీకు తెలుసు నేను ఎలాగో కొట్టనని. రాజా, ఈ గాలి, ఈ చెట్లు, ఈ కొండలు చూసేసరికి నాలో ఏదో వెర్రి ఆనందం పుట్టుకొచ్చింది. అనుకోకుండానే చెట్టు ఎక్కేశాను. రాజా, చింతకాయ తింటావా? నేను నీ జ్ఞాపకం ఉందా? మనం తొలిసారిగా అదిగో ఆ చెట్ల దగ్గరే కలుసుకున్నాం. ఆ రోజు నువ్వు నా మీద యుద్ధానికి వచ్చావు. ఆ మనిషి, ఆ భాష, ఆ పొగరు ఎన్నటికీ మర్చిపోలేను. రాజా, ఆ మట్టి బొమ్మకు రంగులు పూసావు. అంధకారంలో నిద్రపోతున్న ఊహలకు, కోరికలకు ప్రాణం పోసావు. ఆ జంగ్లీ మారిపోయింది రాజా. రాజా, ఆ
राजा मनीषे मारे राजा मन से मारे मनीषे मारे राजा मन से मारे मनसुलो ना मनसुलो सरिकोत्त ममतलु रेरा मनीषे मारे राजा मन से मारे ये चोट दागेनो इन्नालु ई सोगसु आ तोट पुवलेना अलनाटि बतलेना मनिषे मारेरा राजा मनसे मारेरा పొదలు ప్రతి లతలు పచ్చనాకుల గూడేరా ప్రతి పొదలు ప్రతి లతలు పచ్చనాకుల గూడేరా గూట గూట దాగుండి కొత్త గువ్వ పాడేరా మనిషే మారేరా రాజా మనసే మారేరా అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని నాటివె పువ్వులైనా అల నాటివె లతలైనా మనిషే మారేనే రాణి మనసే మారేనే ఈ రూపాయలు నేనేం తిన్నాంటయ్యా అన్య ప్రాజెక్ట్ ఫౌండేషన్ లోనే పోశాను హైదరాబాద్ నుంచి డబ్బు రావటమే ఆలస్యం అనా పైసలతో నీ బాకీ తెచ్చేస్తాను ఈ మాటలకి ఏం లేదు రంగయ్య డబ్బు ప్రాజెక్ట్ లో పోసావు పాకెట్ లో పోసావు నాకు అనవసరం నా డబ్బు సంగతి ఇదిగో ఈ టీ తీసుకో పర్వాలేదు తీసుకోవయ్యా నాకు ముగుడు దొరికాడయ్యా ముగుడు ఇంజనీర్ వేణుగోపాలరావని ఆయన బిల్లులు పాస్ చేయడు నాకు ఆ డబ్బు రాదు ఈ కాంట్రాక్టర్ బతుకు పగవాడికైనా వద్దయ్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇంజనీర్ జ్ఞాపకొచ్చింది సార్ చెబుతాను సార్ మన ఇంజనీర్ వేణుగోపాలరావు గారు లేరు ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు సార్ నిజమేనా వెంకటరావు అయ్యా పర్లో వెళ్ళిపోతున్నాడు సార్ ఆ వచ్చిన అతను నా కళ్ళలో చూశాను సార్ వెంకటరామయ్య రేషన్ లేకపోతే వీసీల చక్కర్ నీ నోట్లో పోసేవాడు తండ్రి శ్రీశైలవాస మల్లికార్జున ఉన్నావయ్యా నువ్వున్నావు ఈ మందులు ఇప్పటి నుంచే వాడండి ఆహారంలో పళ్ళు ఎక్కువగా తీసుకోండి థ్యాంక్ యూ డాక్టర్ నో 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 ప్లీజ్ మీరు కూర్చోండి
వస్తానా? నమస్తే. హలో మిస్టర్ వేణు. హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. అప్పుడే మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిందా? ఇప్పుడే మిస్సెస్ వేణుని ఎగ్జామిన్ చేసి వస్తున్నాను. వాట్? వాట్స్ ద మ్యాటర్? ఏం జరిగింది? ఒక మాట చెప్పండి, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? మై గాడ్ డాక్టర్, నిజంగానా? రియలీ? లీలా, లీలా, ఊరుకోండి, అవతల మందర చూస్తోంది, ప్లీజ్. నీకేం కావాలో చెప్పు, చెప్పు, చెప్పేవారు కోదలను. ఇంతకంటే ఆడది కోరే అదృష్టం ఏ ఉంటుంది రాజా? ఇలాగే మీ చేతుల్లో ఉండే భాగ్యం కావాలి. కోడలు ప్రసవించిందమ్మా, ఆడపిల్ల, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. బ్రహ్మాండం, బ్రహ్మాండం. చూసావా అక్కయ్య, నేను చెప్పినా లేదా? అంతా ఏడుకొండల వాళ్ళంతయ్య. నీలా, అంతా నీ పోలికే. కాదు, అంతా మీ పోలికే. మన ఇద్దరి పోలికే. భయం వేస్తుందమ్మా. యూ స్వీట్ లిటిల్ డార్లింగ్, 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 డార్లింగ్. చాలండి, రోజు రోజుకి మీరు చిన్నపిల్లలు అయిపోతున్నారు. ఏం చేయమంటారండి? మీరేమో రోజు అత్తగారి సేవలు మునిగిపోతున్నారు, ఇక మా బుజ్జితలు నడించేది ఎవరు? సరే కానీ ముందు కాఫీ తీసుకోండి సార్. ఇవ్వండి సార్. అమ్మో, భయంగా ఉంది. పాప దామ్మా పోదా? నో, పాప రావడానికి వీల్లేదు, మేము ఆడుకోవాలి. బాగుందండి, ఆఫీస్ కూడా మానేసి ఇంట్లో కూర్చుని పాపతో ఆడుకుంటారేమిటి? ఆఫీసే కాదు, పాప దగ్గరుంటే ప్రపంచమే మర్చిపోతాం. నన్ను కూడా మర్చిపోతారా? నీలా, నువ్వు నేను విడదీయడానికి వీలు లేకుండా ఇద్దరం ఒకటై పాపలో కలిసి ఉన్నాం. పాప, మందర్ మహారాజీ నాకే నేర్పిస్తావు, జైల్ ఖానాలు అడుగు, మంది పేరు చెప్తారు. సలాం లలా. వీడియో అయ్యారు, నేను చెప్పిన వాడు మంచి సర్వీస్ ఏం చెయ్యి. పని అతి రహస్యంగా జరగాలి. ఇదో 200 అడ్వాన్స్, మిగతా సొమ్ము పని అయిన తర్వాత ఇస్తాం. లలా, పెద్ద మనుషులతో పని డేంజర్ ఎక్కువ, పైసా కొంచెం ఎక్కువ ఇవ్వాలా? 1000 రూపాయలు. అలాగే అనుకున్నట్టు పని జరగాలి, కానీ డబ్బంతా ఇస్తాం. జాగ్రత్త, నా పేరు మాత్రం పెట్టలేను. క్యా బాత్ లలా, శాంతత హో. అవునయ్య గారు చాలా నమ్మకమైనడు. Hey, hey. Gori! Gori! Gori!
కూతురు మళ్ళీ అదేం పోతున్నట్టు తిరుగుతోంది? తిరక్కి ఏం చేస్తుంది? ఆఖరు దాని మొహాన్ని వాడే రాసిపెట్టాడేమో. ఛే, వాడేమిటే? మేనల్లుడు వేణుకే ఇచ్చి చేస్తాడు. వేస్తున్నా ఆటం బాంబు, తిరుగులేదు దానికి. బ్రహ్మాండం బ్రహ్మాండం ఆటం బాంబు వేస్తున్నట్ట. సిగ్గు లేకపోతే సార్, మొదటేమో పెళ్లి చెడగొడతాన్నా, తర్వాత కాపురం చెడగొడతాన్నావు, ఇప్పుడు కూతురు కూడా పుట్టింది. ఆలు మొగలు అన్యోన్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పిచ్చిదానా, పెరుగుట విరుగుట కొరకే అన్నారే. విరిగే వరకు కూర్చుంటే అమ్మాయికి నా వయసు వస్తుంది. గౌరీ, నువ్వెక్కడో మాంధాతర కాలంలో ఉన్నావు. ఇదిగో మాట. హలో, ఎస్ స్పీకింగ్. ఏంటి పాప కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకండి. వెతికినా కనిపించలేదా? సరే, నేనే వస్తున్నా. పోతుందమ్మా, ఏం భయం లేదు. అదిగో మందర వస్తుంది. ఏమే మందర? లేదమ్మా, ఎక్కడో కనిపించలేదు. ముందు ఈ పొట్టిదాన్ని అన్నారు. ఏమే పాపను చూసుకోవడానికి కలిసి నువ్వు ఇంట్లో ఉండేది? అమ్మగారే ఊదత్తులు తెమ్మని బజారు పంపించారయ్యా. రాజా, పాప కనిపించలేదు. తర్వాత తిరిగ్గాడద్దు కానీ పాప మెళ్ళ నగలు ఉన్నాయా? చిన్న గొలుసు ఉంటుంది. పాపను ఒంటరికి వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తగారి కన్న వడ్డిస్తున్నారు. ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది వేణు. పల్లెటూళ్ళలో పిల్లల్ని వీధుల్లో విడిచిపెట్టి ఇంటి పనులు చూసుకుంటారు, అక్కడ ఏ ప్రమాదాలు రావు. ఇది బస్తీ మరి. ఎంత పనిచేసావు నాయన? వేణు, అది అసలే కుమిలిపోతుంది. ఏమి అనుకు నాయన. ఇదిగో ఈ మాట విన్నారా? మందు కలిపిన మిఠాయి పెట్టి పిల్లల్ని తీసుకెళ్లి కాడి కాదు పలిస్తున్నారంట. జాగ్రత్తగా చూసుకోలేపోయావు అయ్యా. నన్నంటే నాయన, ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరీ, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి. తమ్ముడు, ఇలా నిల్చోకపోతే పాప కోసం నాలుగు వీధులు తిరిగి వెతకరాదు. అదే ఆలోచిస్తున్నాను అక్కయ్య. ఇదిగో వెళ్తున్నానుగా. సౌరాష్ట్రమే హెడ్ సౌండ్ తెచ్చినావు సాబ్. ఈఎంఐ కాదు. ఏమిటి తల్లి, పాప దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఇది ఎడవడానికి సమయం కాదమ్మా, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అమ్మగారు, పాప దొరికిందమ్మా, పాప దొరికింది, పాప దొరికిందా? పాప, పాప నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నన్ను ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏ దొరికిందా? ఎక్కడ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ మిస్టర్ వేణు సార్, పాప దొరికింది. పాప దొరికిందా? ఎస్. ఇప్పుడు ఎక్కడ సార్? మీ ఇంట్లోనే ఉంది. మంచినీళ్ళు, ఇంకా గుండె దడ తగ్గలేదక్క. మంచినీళ్ళు. సమయానికి పోలీసు వాళ్ళు వచ్చి రక్షించారు, కానీ లేకపోతే వాడు నన్ను పాపని కూలి చేసిండేవాడు. ఇది ఆపేది పాప ఎక్కడ? కోడలు మేడమే తీసుకెళ్ళింది ఆయన. తల్లి, ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు అమ్మా. ఏమిటి చేదస్తం,
పాప ముఖానికి బూడిదేమిటి బొట్టేమిటి? ఆ బొట్టు తడపకండి. నార్మల్ చెప్పొచ్చు అమ్మా. అపచారం, బతుకమ్మ తల్లికి కోపం వస్తుందండి. బతుకమ్మ తల్లికి కోపం వస్తుందట? కన్న బిడ్డను కనిపెట్టుకోలేని మూర్ఖురాలి. ఇందులో నా తప్పే ఉండండి. తప్పలేదు, కన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అదృష్టవశాత్తు పాప దొరికింది, కానీ లేకుంటే ఏమయ్యేది? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెల్ని నాపటం కాదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక మీద పాప విషయంగా అశ్రద్ధ జరిగిందా నేను సహించను. అమ్మగారు, పొద్దుపోయింది, భోంచెదురుగా రండమ్మా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. నీ పాదాల దగ్గర పడి ఉండేదాన్ని, నా భోజనానికి ఏముందిలేండమ్మా. అయినా మంచి కాలం లేదు, ఒక మాట అంటాను. అయ్యగారిది బొత్తికి అన్యాయం అమ్మా. ఎవరో పిల్లలు ఎత్తుకుపోతే మిమ్మల్ని అంటారెందుకు? అసలు సంగతి వేరే ఉందిలేండి అమ్మా. ఏమన్నా ఏదో మోజు తీరింది, నువ్వు నాకు అక్కర్లేదు అంటే అదో తరహా. అయినా నౌకరీ ఉండదు, నాకెందుకులేమ్మా? ముందు ముందు మీరే తెలుసుకుంటారు. ఏమిటి బావా, ఎప్పుడు చూసినా ప్లాన్స్ ప్లాన్స్ ప్లాన్స్, ఫైల్స్ ఫైల్స్ ఫైల్స్. లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడు? ఇంట్లో అందరి తరఫున ఎంజాయ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా చాలు బావా. ఎంజాయ్మెంట్ ఒకరికి పంచిపెట్టే ఆస్తి కాదు బావా, ఎవరికి వాళ్ళు ఆర్జించాలంటాడు మా ముని. బావా ప్లీజ్, ఈ జిప్పు కాస్త స్టక్ అయింది, కొంచెం తీయవు. ఏమిటి డ్రెస్ పద్మ, లక్షణంగా చీర కట్టుకోలేవు బావా? సహజమైన వంపులన్నీ చీరల కప్పేస్తే అందమే ఉంది. కింగ్ పెసలో ఏమన్నాడు తెలుసా? గ్రీక్ దేశపు రాజు అందమైన వాళ్ళు బట్టలు వేసుకుంటే శిక్షిస్తానని ఆర్డర్ వేశాడు. అబ్బా నొప్పి బావా, చెప్పలు ఎందుకు పెడుతున్నావు? ఎందుకు ఇలాంటి డ్రెస్లన్నీ వేసుకోవటం? మగవాళ్ళని అవధి పెట్టాను కాకపోతే. పెద్ద అవధి పడ్డావు. మరేమిటి పగట వేషం, కనీసం నీలం చూసి నేను నేర్చుకోకూడదు? వెళ్ళి వెళ్ళు, నాకు పని ఉంది. ఎలా ఏమిటి, ఇంకా ఎలాగే ఉన్నావు? సినిమాకి టైం అయిపోతుంటే. సినిమాక నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, భాగవతం వాళ్ళకి నేను చదువుకుంటాను, వెళ్ళిరా. బావా మనం సినిమాకి వెళ్ళేసరికి ఫస్ట్ రీలో మిస్ అవుతాం, జ్యోతిలక్ష్మి డాన్స్ కూడా అయిపోతుంది. రా బావా పోదాం. బయలుదేరు. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. బాగానే ఉంది, నువ్వే కదా సినిమాకి వెళ్దామని టికెట్స్ తెప్పించింది. అక్కయ్యకి తలనొప్పిగా ఉంటే మనం పోదాం. రా బావా ప్లీజ్, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం. అక్కయ్య రాత్రి మేము డిన్నర్కి వెళుతున్నాం, నువ్వు ఫోన్ చేసేయి, బావ కోసం వెయిట్ చేయొద్దు, రాత్రి కొంచెం లేట్గా వస్తాం.
సినిమా కి మీరు వెళ్ళలేదన్న మాట ఓహో అయితే కార్లో అయ్యగారి పక్కన కూర్చున్నది పద్మన్న మాట నేను అప్పుడే అనుకున్నా అమ్మగారు ఎప్పుడు ఇలా సహం ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోరే అని ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు అంతే అమ్మా అంతే అంతే అమ్మా సాయంత్రం మీరు కాఫీ తాగలేదు తీసుకురానా అక్కర్లేదు అమ్మా ఒక్క మాట అంటాను కోపపడకండి సినిమాకి రాను అంటే మానియాలి కానీ పద్మన్ తీసుకొని అయ్యగారు సినిమాకి వెళ్ళటం ఏం బాగుంది చెప్పండి ఇందులో తప్పే ఉంది పద్మ ఏమన్నా పరాయిదా ఏమన్నానా అంతే అమ్మా అంతే అయినా నౌకర్యం ఉండండి నాకెందుకు చెప్పండి ముందు ముందు మీకే తెలుస్తుంది అదిగో అమ్మా ఏంటి పూజ చేస్తుంది నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నానమ్మ సామాన్ చేస్తుంది ప్లీజ్ పాపా డిస్టర్బ్ చేయకూడదు వెళ్ళి ఆడుకో నేను అలా చేయకుండా ఉంటా డాడీ నేను కూడా ఇంజనీర్ కూడా అవుతాం డాడీ హా ఇంజనీర్ అవుతావా యూ స్వీట్ లిటిల్ డార్లింగ్ పుష్ డోంట్ డిస్టర్బ్ డాడీ పంచేస్తున్నాడు ఏమండి ఇవాళ ఆఫీస్ లేదా తొమ్మిది దాటిన ఇంకా పేపర్లు చూస్తూ కూర్చున్నారు మై గాడ్ 9:30 ఇవాళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పని కూడా ఉంది 8:30కి వస్తా అని చెప్పాను ఆఫీస్లో నేల ఆ టేబుల్ మీద ప్లాన్లు కాగితాలు చాలా ముఖ్యమైనవి అవి జాగ్రత్త తీసి డ్రైలో పెట్టు అలాగే సో దిస్ ఇస్ ది సైడ్ ఎలివేషన్ ఐల్ షో ది ఫ్రంట్ ఎలివేషన్ వారం రోజుల పాటు 10 మంది ఇంజనీర్లు చచ్చి చెడి వేసిన ఎస్టిమేట్లన్నీ నీ మూలంగా మట్టిపోలేదు ఇందులో నా తప్పే ఉందండి తప్పులేదు భద్రంగా దాయమని చెప్పిన కాగితాలన్నీ బయట పారేసి ఇంకా తప్పులేదు అంటున్నావు ప్రమాణం చేసి చెప్తున్నాను నేను డ్రాయర్ లోనే పెట్టాను సిగ్గు లేకుండా ఇంకా బద్దలు కూడా అబద్ధం అది మా వంశంలోనే లేదు అయితే మా వంశంలో ఉందంటావా వంశం అంటే వంశం ఏమిటి బావా ఏం జరిగింది ఏం జరగాలో అదే జరిగింది ఆ కాగితాలు చూస్తే నీకే అర్థమవుతుంది అయ్యయ్యో ఈ సిరాంత ఇలా ఎవరు పారిపోసినట్టు పాపం ముఖ్యమైన కాగితాలేమో అయినా కానీ మన పాపను కొంచెం అదుపులో పెట్టుకోవాలమ్మా దాన్నేం లాభం గొర్రెల్ని మేపేదానికి కాగితాలు విలువ తెస్తుంది ఏంటి బావా నువ్వు మరీను అక్కయ్య కావాలని ఫైల్స్ పాడిచేయలేదు అక్కయ్య అక్కయ్య పాపం తీసుకెళ్లి స్నానం చేయించు నువ్వు అక్కర్లేదు పాపకు పద్మ స్నానం చేయిస్తుంది నువ్వు వెళ్ళి అత్తగారికి రామాయణం చదివి వినిపించు కట్టుకున్న మొగుడు కన్న బిడ్డ ఏమైపోతుంది నీకు
పిచ్చి తల్లి ముందు నువ్వు తాగు తర్వాత అమ్మ తాగుతుంది పొద్దుపోయి వెళ్ళి పడుకోమ్మా ఇక్కడే పండుకుంటా పాటి పాటికి నిద్రపోతా जो 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 कोड़ु कध चबिते कोड़ु विंतावा ना कन्नु पापा ने कन्न पापा कन्नु पापा ने कन्नु पापा जो 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 ओक कुंडा ओक कनुमा आरेंटिकी नडुमा अनगनगा ओक तोटा పచ్చని తోట ఆకాశమంతేసి గూడుండే చోట ఆ తోట ఒక చిలుక ఆడేది పాడేది హైరామ చిలుక జో జో కొడుకు ఆ తోట కడకు వల చింగి రాచిలుక ఆ రాజు కొడుకు వాలింది వగ కాని వల తేలే పైనే బంగారు పంజరపు బ్రతుకై పోయింది పంజరపు బ్రతుకై పోయింది కోనైతే పిలిచేను కొండ పిలిచేను కోనైతే పిలిచేను కొండ పిలిచేను ఆకాశమంతేసి ఆ గూడు పిలిచేను ఎగరని రెక్కలతో వదిలిన గుండెలతో ఎగరని రెక్కలతో వదిలిన గుండెలతో పంజరపు బ్రతుకాయే ఓ రామ చిలుక బంగారు పంజరపు బ్రతుకాయే ఓ రామ చిలుక ఓ రామ చిలుక ఇదిగో ఇంకా కొంచెం తినవే వదిలేండి అమ్మగారు ఇదిగో విన్నారా నిన్న మీరు ఇక్కడ లేరు గాని వాళ్ళ కాపురం గంగపాలయ ఎంత వరకు తీసుకొచ్చింది మనం అందరం బ్రహ్మాండం బ్రహ్మాండం అందుకే అన్నారే పొట్టిదానికి పుట్టాడు బుద్ధుడు అని తల్లి తండ్రి మాట విన్నారా ఎదుటి వారి మేలు కోరరా నిజం చెప్పరా మాట వినరా దూ 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 మేలు కోరరా దూ 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 దూ
జబ్బు చేస్తుందమ్మా. ఆ ఏం జబ్బు చేయదు, పాప వయసులో ఈ రోజు డజన్ తినేదాన్ని. తీసుకోండి, మరేం భయం లేదు, తినండి. ఏం మాంగారు, రాములు వాళ్ళంతా బాగున్నారా? మంచిగా ఉన్నారు దొర. రేపు నెల అమాస దాటినాక రాములు లగ్గం, మీరు దగ్గరుండి తెరిపించాలి దొర. తప్పకుండా వస్తాం, అంతకంటేనా? ఏమ్మా మామయ్య పెళ్లికి వెళదాం. ఎన్నాళ్ళైంది తల్లి నీకు నా చేతులతో పూలు ముడిచి, మీ అయ్య తెచ్చిన మల్లె పూలన్నీ నాకే కావాలని మారాన్ చేసేదానివి. నీకు జ్ఞాపకం ఉందా తల్లి? ఏమ్మా ఎదువులాగున్నావు చెప్పు తల్లి, అమ్మ దగ్గర దాపరికి ఎందుకు చెప్పు తల్లి. ఏముందమ్మా చెప్పుకోవడానికి, నీ ఒళ్ళోని చల్లదనం ఆ వెన్నెల్లో కూడా లేదమ్మా. నీ గుండెలకు దగ్గరగా కూర్చుని ఎన్నో యుగాలైనట్టుంది ఆ ఊరు, ఆ ఏరు, ఆ కొండ, ఆ కోన. అక్కడే ఆడుతూ పాడుతూ ఆ చెట్లతో బిడ్డలతో మనసు విప్పి ఏదో చెప్పుకోవాలని ఆ అదృష్టం ఈ జన్మకు లేదనుకుంటా. పిచ్చి పిల్ల, నువ్వు ఒట్టినే అంటావు కానీ ఆడకొచ్చి మన నువ్వు బతకగలవా? ఎప్పుడైనా అనుకుంటేమా నీకు ఇంత సిరి పట్టుద్దని. శ్రీశైలం మల్లన నిన్ను సల్లంగా చూసిండు, నిన్ను మారాణిని చేసిండు. దేవత లాంటి అత్తగారు, రాములూరు లాంటి మొగుడు, స్వర్గం లాంటి ఇల్లు, రత్నం లాంటి బిడ్డ, సిరి సంపద, నౌకర్లు సాకర్లు, ఇంత అదృష్టం ఏ పిల్లకు పడుతుంది తల్లి? అయ్యో నా దృష్టి తగులుతుందేమో నీకు. ఎందుకే నవ్వుతావు మళ్ళా? అందుకేనే దృష్టి తగులుతుందని, నేను ఇంట్లో అనుభవించే ఆనందానికి దృష్టి తగులుతుందని. పాప నిద్రపుచ్చింది, ఎన్ని మాటలు మాట్లాడింది అనుకున్నావు సిలిక? ఎందే కూతురు తన మాటలన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా మిగిలినాయా?
తల్లి నువ్వు ఊళ్ళో లేవన్నమాటే గాని పుద్దస్తమాన నీ కబురు చెప్పుకుంటూ మురిసిపోతాడు. ఎవరు వచ్చినా ఏం జరిగినా నీ ఊస్ తప్ప వేరు ఏమీ లేదు. అయ్యా ఈ రాత్రి బండికే పోవాలా? అవు తల్లి, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. పెళ్లికి ఏర్పాటు కానీ చేసుకోవాలా? లేదు మంగారు, మీరు త్వరగా భోంచేయాలి, రైలుకి టైం అవుతుంది. ఎలా వెళ్ళి వడ్డించు. పల్లెటూరు పిండి వంటలైనా చాలా రుచిగా ఉన్నాయి సుమండి. తిను 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 తిను, అయిపోతే మళ్ళీ దొరకవు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు, నిదానం నిదానం నిదానంగా తిను, నిదానంగా. ఏమే మంద్రా, పెద్ద కోతలు కోసారే గదిలో ఇంకా వికవికల పక్క పక్కలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి ఔషధం దొరికింది. ఇది ఓ చిటికెడు, పాలల్లో గాని మినపసనంలో గాని కలిపిస్తే రుచి ఏమీ తెలియదు. అయ్య బాబోయ్, అలాంటి ప్రమాదం ఏమీ లేదే. అప్పుడు పుట్టిన బిడ్డకి ఇచ్చినా సరే ఏమీ కాదు, కాస్త కడుపు నొప్పి వస్తుంది అంతే. నీకు కడుపు నొప్పి రావడానికి మందు కలపాలంటే పొద్దుటి నుంచి ఇంటర్వెల్ అయినా ఇవ్వకుండా అదే పనిగా పట్టిస్తూ ఉంటే కడుపు నొప్పి రాకేం చేస్తుంది? అందులోనూ మినపసున్న ఇనపట్టి విను. పోదురు, ఎప్పుడు నుంచే మీరు మీరు ఇష్టం లేక కడుపులో నొప్పి. అయ్యో మీరెందుకు వచ్చారమ్మా మెట్లకి? కూర్చోండి కూర్చోండి. పాపకి ఏమైంది నాయనా? ఏముంది అక్కయ్య, ఏదో కాస్త అజీర్తి చేసి ఉంటుంది, కడుపు నొప్పు అని నడుస్తుంది అంతే. ఏడవదు మరి, వాళ్ళ తాతగారు తెచ్చిన అరిసెలు తిని ఉంటుంది. ఒక చిన్న ముక్క తిన్నానో లేదో రాత్రి అంతా నాకే కడుపులో పొట్లు ఒదిరిగారు. అయ్యో పాపం పెట్టలేదు పిన్ని, దానికి అందకుండా జాగ్రత్తగానే దాచాను. మీరేం వరీ కానక్కర్లేదమ్మా, తినదేదో పడలేదు అనుకుంటాను, మందు పంపిస్తాను, అదే తగ్గిపోతుంది. నొప్పి తగ్గడానికి మాత్ర కూడా పంపిస్తాను. మీ మనవరాలకి ఏం భయం లేదండి. ఏదో మామూలు కడుపు నొప్పి. మీరు మేడం కేకారు, మెట్లెక్కకూడదని చెప్పాను కదండి. మిస్టర్ వేణు, మనిషిని పంపండి, మందు పంపిస్తాను. ఈ మందు అది తగ్గిపోతుంది. చూడు, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతున్నావా మాట? మీ అమ్మ ప్రేమగా చేసి పంపించింది, మీ నాన్న ప్రేమగా తెచ్చాడు, నువ్వు ప్రేమగా పెట్టావు పిల్లకి. కొట్టండి, ఒక చిన్న ముక్క కూడా పెట్టలేదు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు ఆశ్చర్యంగా ఉందండి. పాప, ఎవరో విరోధులు తెచ్చిపెట్టుంటారు, లేకపోతే వాడంతా అవే ఎగిరిచి ఇక్కడ పడి ఉంటాయి. నేను నువ్వే చెప్పావుగా, అవన్నీ నా జబ్బు చేయదని. నేను పెట్టలేదు అంటే దాన్ని ఎందుకు ఇలా సాధిస్తారు? చాలే బుకాయింది, నువ్వు పెట్టకపోతే నేను పెట్టానా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా? అది వేరే చెప్పాలా? ఏమండి, మీరేమైనానండి ఎన్నైనానండి పడతాను, కానీ నేను అబద్ధం ఆడానని మాత్రం అనకండి. కన్న బిడ్డను పెంచుకోవడం తెలియదు కానీ పౌరుషం ఒకటి పౌరుషం. ఇక్కడి నుంచి పాప విషయాలు నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. గొడ్ల తావిట్లో పుట్టి పెరిగిన దానికి బిడ్డను పెంచడం నీకేం తెలుస్తుంది? పోవాడికి పసుపాప ఎంత బాధపడుతుందో. దయ్యం చేతిలో బిడ్డలు బ్రతకని ఊరికే అన్నారు, ఇదంతా నా కర్మ. అదిగో చూడండి, పాపకు తినిపించిన అరిచలు జంతికలు ఎలా పడినాయో చూడండి. తప్పు కాదమ్మా. పద్మ, ఇక నుంచి పాప మంచి చెడ్డలు నువ్వే చూసుకో. డాడీ అమ్మ నేను చూసేయడం. డాడీ అమ్మ
అమ్మగారు చూస్తుంటే కడుపు చెరువైపోతోంది తల్లి. నల్లని వన్నీ నీళ్లు తెల్లని వన్నీ పాలు అనుకుంటే ఎలా చెప్పు తల్లి? అందులో నా తప్పే ఉంది. నౌకరి ఇవ్వండి, ఏం చెప్పరమ్మా? దానికి అంతటికి వేరే కారణం ఉందిలేమ్మా. నువ్వెక్కడో వట్టి సత్తికాలకు మనిషి. ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా, ఇన్నేళ్ళు వచ్చాయి కదా పద్మకి, పెళ్లి ఇంకా ఎందుకు కాలేదు చెప్పండి? క్లబ్లు కని సినిమాలు కని షికార్లు కని అయ్యగారు పద్మతో ఆడే నాటకం చూస్తూ కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పమ్మా? తెలుసమ్మా తెలుసు, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అయ్యగారికి పద్మకి సంబంధం ఈనాటిది కాదమ్మా. పద్మనాయన పెళ్ళాడతానంటే నేను కాదంటాను. చెయ్యని నేరానికి నన్ను చిత్రహింస చేయడం ఎందుకు? అయ్యో పిచ్చి తల్లి, దేశానికి గాంధీ మహారాజు స్వతంత్రం తెచ్చాక పెళ్ళాం బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే మొగుని జైల్లో పెడతారు. జైల్లో పెడతారా? ఎందుకు? అది అంతేలేమ్మా, ఏదో చట్టం ఉందట. ఇప్పుడు తెలిసిందా తల్లి సిరాకులకి పరాకులకి కారణం? ఈ ఎత్తులన్నీ నేను ఇంటి నుంచి తరిమేయాలని, నువ్వు ఇంటి నుంచి పోయిన తర్వాత పద్మని పెళ్ళాడొచ్చని. అమ్మగారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఆయన ఎత్తులు ఏమాత్రం సాగనేయకూడదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చు చచ్చిపోయిన మా చెల్లెలే గుర్తుకొస్తోంది తల్లి. అమ్మా ఏదో నౌకరీ ఉండండి, నేను చెప్పాను తల్లి. You are a sweet little girl. Thank you, mother. Sister, ee papani hostel ki teskellu. Tell the warden she is a new boarder. Vellamma, sister tho vellu. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా వెళ్ళు. నేనా, నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, నేను చూడటానికి నేను రోజు వస్తాను. ఏమా బాగా చదువుకోవాలి, మస్ట్ బి ఎ గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది, నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చిపెడుతుంది. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నాకు చెప్పరు,
నువ్వేం కంగారు పడక్కర్లేదు. పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట, కన్న తల్లి కంటే ప్రేమగా పెంచే చోట. అవును. రాజా, కనీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను, చెప్పండి, దయచేసి చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. కన్న తండ్రిగా చెప్తున్నాను, పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. చెడ్డలది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. వేణుగారి అనుమతి లేనిదే పాపని ఎవ్వరూ చూడకూడదు. ఇది వారి షరత్. బట్ మదర్, ఐ యామ్ మిసెస్ వేణు. సారీ మదర్, నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు. కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడ్డానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్, పర్మిషన్. పూర్ చైల్డ్, ఐ యామ్ వెరీ సారీ, వెరీ సారీ. చెప్పండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రాన తల్లి కాదు, బిడ్డల్ని పెంచుకోవడం కూడా తెలుసుకో. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవళ్ళైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కుదిలేసి బిడ్డల్ని దొంగలు కనిపించే తల్లులు, అడ్డమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆదుర్ద నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇంట వంటారే నాగరికత సంస్కారం నీకెలా వస్తాయి? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చింత చెట్లు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పన్నాకు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. నీలా, చచ్చిపోయింది దొరా. ఆ నేలెప్పుడో చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారికి అడ్డురాను. కానీ ఒక్కసారి, ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. అదొక్కటే ఈ గరీబు పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. కుప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చుట్టానికి అసహ్యంగా ఉంది. నీలాంటి భార్య నాకు దొరకదు, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు, ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను.
చూసి మరీ పోతాను. నిశ్చవేను సిస్టర్, ఇంత రాత్రి వేళ మీకు శ్రమ కలిగించాను, క్షమించండి. దట్స్ ఆల్ రైట్ మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా కోసం వెతికే ప్రయోజనం లేదు. మీకింక కనబడను. పద్మను పెళ్లి చేసుకోండి, ఇక మీకే చట్టమూ అడ్డురాదు. పాపంటే మీకెంత మమకారమో నాకు తెలుసు. మీరిచ్చిన బంగారు పంజరంతో రుణం నేటితోనే తీరిపోయింది. పద్మ, మీరు 10 కాలాల పాటు హాయిగా ఉండండి. పాపను చూసే అదృష్టం లేకపోయింది. పాపకు అబద్ధం చెప్పానమ్మా. సార్ టెలిగ్రామ్. ఏడు కొండలు వాడతాయా? నీల సంగతి అయి ఉంటుంది. వదనా, నీల వెళ్ళిన రోజు ముడుపు కట్టాను వదనా. అవునక్కయ్యా, ఆ ఆపద మొక్కల వాడి అనుగ్రహం ఎప్పుడూ మన మీదే. నీళ్ళ దగ్గర నుంచేనా నాయనా? కాదమ్మా, రైల్వే ఆఫీస్ నుంచి. మొన్నేదో రైలు ప్రమాదం జరిగిందట, ఆ సందర్భంగా నన్ను వారు ఆఫీసర్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ వేణు, లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుపడడానికి వీలు లేకుండా అందులోని పాసింజర్లు చితికిపోయారు. ఆ కంపార్ట్మెంట్లో దొరికిన ఒక పెట్టి మీద మీ పేరు చూసి, ఆ లగేజ్ ఎవరిదో మీకు తెలిసి ఉంటుందని మీకు శ్రమ కలిగించారు. అదేనండి ఆ పెట్టె. అన్నంత పనిచేసావు అమ్మయ్యా. ఆ 7 గంటల వాడ దయవల్ల
ఇప్పటికి పేడ విరగడైపోయింది. ఇక మన పద్మకు నిశ్చింతగా వివాహం చేయొచ్చు. వెళ్ళి అక్కడ మంచి ముహూర్తం పెట్టించండి. ఆలస్యం అమృతం విషయం అన్నారు. నాకు తెలియదా అక్కయ్య, నేలంటే వాడికి ఎంత ప్రాణము. కానీ పోయిన వాళ్ళతో మనము పోతామా చెప్పు. వాడు ఎలాగైనా ఆ అమ్మాయిని మర్చిపోయేటట్టు చెయ్యాలి. ఎందుకు కాదక్కయ్య, నువ్వు అనుకోవాలి గాని మన పద్మనిచ్చి వాడికి పెళ్లి చేస్తే 4 రోజుల్లో మర్చిపోతాడు. అక్కయ్య నువ్వు గట్టిగా పట్టుపట్టాలి. తల్లి మాట కాదంటాడా చెప్పు. వాడి కోసం కాకపోయినా పాపకో తల్లి కావాలిగా. వేణు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. నీ కంట తడి చూసి పసిబిడ్డ ఏం కావాలి చెప్పు. లేదమ్మా, ఇంకెప్పుడు కంట తడి పెట్టనమ్మా. నువ్వు కళకళలాడుతూ ఉంటే చూడాలని నేనెంత ఆశపడుతున్నానో చెప్పలేను. అర్థమైందమ్మా నీ ఆవేదన. మామయ్య నువ్వు నా మంచి కోరే నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అమ్మా, నాకు భార్య లేని లోపం, పాపకు తల్లి లేని లోటు తీర్చగల స్త్రీ ఈ లోకంలోనే లేదమ్మా. లేదు. ఇన్విటేషన్ వచ్చింది. గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్, బట్ వాట్ టు డూ? ఏం చేయడం? తప్పు లేదు. ఫైనాన్స్ ఇస్ ద ప్రాబ్లం. డోంట్ వరీ, బాకి నాకు పెళ్లి అయిపోతే లక్ష లక్షల డబ్బు. వాట్? సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్లి? అవును, నీల చచ్చిపోయిందిగా. అందుకని బాకు నాకు పెళ్లి చేయాలని మా డాడీ ప్లాన్ చేస్తున్నాడు. యువర్ ఫాదర్ ఇస్ ఎ క్రూక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారీ హిమ్ ఇమీడియట్లీ, టుమారో. రేపే పెళ్లి చేసుకుని డబ్బు తీసిరా. ఓ ఎస్ షూర్. ఏ బత్తాస్, అందరు నాయ చూడంగా. అరే దుర్గా భాయ్, లాలా గారికి చూసిపోతాం. ఏటమ్మా? ఏమా? ఏటమ్మా? ఎవరు? దానికి ఏక హజారు ఇస్తానని ఖరాబ్ చేసి దోషం ఇచ్చి పని జరిగిన ఎలా బొక్కలు తొలిస్తావు. బయటికి. అరే సలా, నీకు కూలీ చేసి మరీ పోతాను. చెప్పు, నీకు లేదు బేరం చేసేటప్పుడు. లాలా, ఈ పొట్టి సైతం నన్ను ఈ బద్మాష్ గారి దగ్గరకు పిలిచిగా వచ్చింది. ఇప్పుడు నన్నే దగా చేస్తా ఉంది. ముందు వాడు వదిలే. ఎనిమిది వందలు తమిడి కూడా ఎక్కువ అవద్దు. సలాం లలా, బాహు సత్యాలి తాగొచ్చి నానా కూతురు కూచాడు. అయ్యగారు పట్టుకొని నాలుగు తన్నకుండా వదిలేశారు. చూడండి అమ్మా. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా వదిరా, ఆ మందరం మన కొంప తీస్తుంది అని. మా బ్రహ్మాండం నా మాట వింటేగా. చెప్పు, నిజం చెప్పు. ఆ దేవుడు ముందు ప్రమాణం చేసి చెప్పు, చెప్పు. డబ్బు కోసం బుద్ధి గడ్డి చెయ్యరాని పనులు చేశాడయ్య గారు. డబ్బు కోసమా? ఎవరిచ్చారు? మీ మామ రామ్ కోట గారు. ఎందుకు ఇచ్చారు? మీకు నీలమ్మ గారికి కాకుండా మీ కాపురయ్యడ తీసినందుకు
పాపకి మినుపు సున్నెలు కడుపు నొప్పి మందు నా చేత పెట్టించారయ్య గారు. ఆ తాగుపోతికి డబ్బిచ్చి పాపను మాయం చేయించింది కూడా ఆయనే అయ్య గారు. అయ్య గారు నన్ను క్షమించండి. నీకు తెలీదా అక్కయ్య పొట్టిది ఎలాంటి కట్టుకసలు చెబుతోందో. నేను ఈ చేతులతో వేణుని పెంచానే, నేను వేణుకి ద్రోహం తలపెడతానా అక్కయ్య? వదినా, అసలు సంగతి వేరు వదినా. ఈ పొట్టిది ఆ తాగుపోతు గాని వల్ల వేసుకుని పైగా చూడండి ఎంత నాటకాడుతుందో. మూడే మూడు నిమిషాలు గడిపిస్తున్నా. ఈ లోకా సకుటుంబంగా ఇల్లు వదిలి బయటికి నడవండి. నాయన వేణు, తొందర పడుకు నాయన. ఉండమ్మా, నాకు మతి పూర్తిగా పోయే లోకా వాళ్లకు తగిన శాస్తి జరగాలి. ముందు పంది కుక్కులు ఇంట్లోంచి బయటికి పోవాలి. ఏ ఇంకా అలాగే నిలబడి ఉన్నారే. వేణు, ప్లీజ్ డోంట్ బి హేస్టీ. అవును, తొందరకూడదు. నా బ్రతుకులో చిచ్చుపెట్టిన నీచులు, నీల నిండు ప్రాణాన్ని పలుకున్న రాక్షసులు, నడవండి బయటికి. పది లెక్క పెట్టేలోగా బయటకు నడిచారా సరే, లేదా నీల ప్రాణానికి మీ అందరి ప్రాణాలు పరి తీసుకుంటారు. కదండి, ఒకటి రెండు మూడు, అది కాదు నాయన, నాలుగు వేణు, ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అతనికి మతి భ్రమం కలిగింది. ఇట్స్ ఎ మెంటల్ షాక్. మిస్టర్ సుబ్రహ్మ, ఈ రోగికి మందు కంటే మనశ్శాంతి చాలా అవసరం. రోగి కలవరించినప్పుడు ఏమి కంగారు పడకుండా పసిపిల్లవాడిని బొజ్జగించినట్లు ఆలించాలి. అతని ముందు ఎవరూ కన్నీరు కార్చకూడదు. మనస్తత్వం బాగా తెలిసిన నర్సు ఎవరైనా అతని దగ్గర ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మనస్సు ఆందోళనకు అలజడికి గురి కాకూడదు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్సైట్మెంట్. సమర్థులారైన నర్సుని మీరు రికమెండ్ చేయండి. ఐ షల్ ట్రై టు ఫైండ్ సమ్వన్. వాడెవడో ఎత్తుపోతుంటే నువ్వు గట్టిగా రావద్దమ్మా. వేణు ప్లీజ్ పడుకో. నేను పడుకో. అమ్మా నేలొచ్చింది. అమ్మా నువ్వు నిద్రపోతే వస్తుంది. నేను నిద్రపోతే వస్తుంది, నిద్రపోతే వస్తుంది. బాబు బాబు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. కారు కోసం బాబు చూస్తూ ఉంటాడు. అలానే తీసుకొస్తాగా, పడుకో. ప్లీజ్ మీరు పడుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మా బాబుని తీసుకురా తల్లి. అలాగే నేను తీసుకొస్తానుగా, మీరు పడుకోండి. బాబు 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 బాబు. డాక్టర్ గారు, అకస్మాత్తుగా 10 ఏళ్ళకు కొడుకుపోయాడు. అప్పటి నుంచి ఇది స్థితి. అస్తమానం బాబు బాబు అని పలవరిస్తూ ఉంటుంది. అర్థమైంది. సరిగ్గా ఇలాంటి కేసే హైదరాబాద్లో చూసి వచ్చాను. వేణుగోపాలరావు అని ఓ పెద్ద ఇంజనీర్, భార్య ఓ ట్రైన్ యాక్సిడెంట్లు చనిపోయింది. ఆ షాక్తో అతను మనసు ఎక్కాడు. అహర్నిశలు నీలా నీలా అంటూ కలవరిస్తూ ఉంటాడు. దేశంలో ఉన్న పెద్ద డాక్టర్లు అంతా చూశారు. మంచం దగ్గరే కన్నీరు కారుస్తూ కూర్చున్న ముసలి తల్లిని పసిపాపను చూస్తే నాకెంతో జాలేసింది. అయితే డాక్టర్ గారు, వారికి నయం కాదంటారా? ఇది మానసికంగా వచ్చిన జబ్బు. రోగి మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఎంతో నేర్పుతో చికిత్స చేయాలి. సారీ డాక్టర్, చేయి జారింది. ఇట్స్ ఆల్ రైట్. బాబు డాక్టర్ గారు, భయం లేదు. కొన్నాళ్ళు పరిసరాలు మార్చండి, మనసుకు పూర్తిగా విశ్రాంతి కావాలి. కొన్ని మందులు రాసిస్తుంది. సిస్టర్ సిస్టర్
సిస్టర్ ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు డాక్టర్ గారు నువ్వు వచ్చిన కష్టం ఏంటో నాతో చెప్పు చెప్పమ్మా డాక్టర్ గారు వేణు గారిని ఎలాగైనా కాపాడండి వేణు గారిని అంటే హైదరాబాద్ ఇంజనీర్ అవునండి వారికి ఏమవుతారు ఆ నిర్భాగ్యురాలు నీల నేరే డాక్టర్ గారు నువ్వు మరి ఆ రైలు ప్రమాదంలో ఆ రైలు ప్రమాదంలో చిక్కుకుంది నా పెట్టె మాత్రమే ఆ దేవుడు మీ బేబీ రూపంలో వచ్చి నాకు రైలు రైలు ప్రమాదం తప్పించాడు మా బేబీ రూపంలో रैल दाटी ఈశ్వర లీల ఎంత విచిత్రమైంది చెప్పుడు మాటలవి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తకి ఎంతో అపచారం చేశాను నా వివేకమల్ ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను డాక్టర్ గారు ఈ అనర్థానికి కారణం నేనే డాక్టర్ గారు డాక్టర్ గారు నేను బతికిన నాడు మీకు బానిసగా పడి ఉంటాను నా కోసం కాదు దేవతలాంటి మా అత్తగారి కోసం ఆ వంశం తెలియని నా పాప కోసమైనా మీరు వారిని రక్షించాలి డాక్టర్ గారు రక్షించాలి అతన్ని మామూలు మనిషిని చేయడం నా చేతుల్లో లేదు డాక్టర్ గారు నీ చేతుల్లోనే ఉంది నా చేతుల్లోనా అవునమ్మా చెప్పండి డాక్టర్ గారు నేను పంపానని ఆ ఇంట్లో నర్సుగా ప్రవేశించు పాత స్మృతులన్నీ పీడకలల్లా అతన్ని వేధిస్తున్నాయి అవన్నీ కలలు కాదని నువ్వు రుజువు చేయాలి తనకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్న ప్రేమనీతి తనతోనే ఉందని క్రమక్రమంగా అతను గుర్తించేలా చేయాలి తప్పకుండా చేస్తాను డాక్టర్ గారు సంతోషంగా చేస్తాను చూడమ్మా ఒక హెచ్చరిక నువ్వు చేయబోతున్నది కత్తి మీద సాం తొందరపడి ఆవేశంలో నీ అంతట నువ్వు బయటపడకూడదు ఆ షాక్తో అతను ప్రాణానికే అపాయం రావచ్చు వేణు తనంత తానుగా నిన్ను గుర్తించేంత వరకు నువ్వెవరో అతనికి ఎంత మాత్రం తెలియకూడదు అతనికే కాదు ఆ ఇంట్లో మరి ఎవరికీ కూడా తెలియకూడదు మీ పాపకు కూడా జాగ్రత్త అలాగే డాక్టర్ గారు మే గాడ్ బ్లెస్ యు డాక్టర్ పంపారా లోపలికి రండి రామ్మా లోపలికి పాల్ తాగితే వస్తుంది బాబు తాగు పాల్ తాగితే వస్తుందా
दजन चत बिडल पंप पड़को नीलम तल्ली चच्ची ये लोकानंद मम्मलंदरिनी अन्यायम चेसिपोयिंदि नान्ना तप्पु डैडी दग्गर एडुकोडु बैट चप्पला लेदम्मा इंकेप्पुडु याडु बొమ్మల రావు నువ్వు అప్పుడు చిన్న చెట్లకి పాడగా నేను చూడలేదు అనుకున్నావా నువ్వు పాడాల్సిందే పాడాల్సిందే మీరు పడుకుంటే నేను పాడతాను ఆల్మోస్ట్ నార్మల్ గా వచ్చింది యు హావ్ డన్ ఎ మ్యాజిక్ అమ్మా ఇక భయం లేదమ్మా వేణుగారు తొందరలో తీరుకుంటారు మీ దయ ఆ ఏడు కొండల వాణి అనుగ్రహం चल
తూబుత నిదరుతు వినవా నా కంటి వెలుగా నా గూటి పులుగా కథ వింటే కలలెన్ను కదలాడునేమో ఆ కథలో వ్యధలెన్ను మెదలాడునేమో ఒక కొండ ఒక కనుమ ఆ రెంటికి నడుమ ఉండేదొక తోట ఆ తోట ఆడేది పాడేదొక పిల్ల ఒక పేద పిల్ల ఆ చోట వారి మనస్సు భరించరాని అలజడికి గురైంది. మిస్టర్ సుబ్రా డాక్టర్ ప్రతాప్ ఏమన్నారు? ఆయన మెడ్రాసులో లేరండి, జర్మనీ వెళ్ళారట, నెలాఖరు దాకా రారట. వాటిపిటి చూడండి, ఒక్కసారి డాక్టర్ సేనికి ఫోన్ చేయండి. చేశానండి, ఆయన కూడా ఊళ్ళో లేరట. ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను, వారికి పూర్తి విశ్రాంతి అవసరం. వారి గదిలోకి నర్స్ తప్ప ఇంకెవరూ వెళ్ళకూడదు. బిడ్డను ఎలాగైనా రక్షించండి డాక్టర్ గారు. మేమేం చేయగలం, ఇక వారు నా భగవంతుడే రక్షించాలి. అంతేనంటారా? పొలం పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి?
నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది. నేను రైలు ప్రమాదంలో చచ్చిపోలేదమ్మా. నేనే హత్య చేశానమ్మా. నీల మందర మాటలు నమ్మేవా? నీల నమ్మి నన్ను అన్యాయం చేసిపోతావా? నీల నా పాపాన్ని దేవుడు కూడా క్షమించడు. నీల గరీబు పిల్లని నీ గుండెల్లో ఎంతగా దాచావు దొరా. నాన్న నాన్న అమ్మ పాప ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? స్వామి దొరా చూడు దొరా, ఒక్కసారి కళ్ళు తెరిచి నా కేసు చూడు దొరా. దొరా వింటావా? నీకిష్టమైన పాట పాడతాను, వింటావా దొరా? గట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగ స్వరము ఊదేరు ఎవరో అయ్యకు బువ్వ పెట్టాలా పెయ్యకు మువ్వ కట్టాలా ఒక్కటొక్కటే కొండపైకి సుక్క దీపం రాకమునుపే రాకమునుపే ఏటి కట్టు కాడ మావి చెట్టు నీడ ఎవరో కళ్ళ నిండ నీళ్లు నింపి చూసేరు ఎవరో కళ్ళు విప్పి రాచ కొడక నా కోసం చూడవా, మన పాప కోసం చూడవా. కట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో కట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో కడచిన ఎన్నో జన్మల దారుల నడచి వచ్చినది మీదంతా